విక్రమ్ పోలా గారు, సో జనస్పందన చూసాం నిన్న విజయసాయిరెడ్డి కామెంట్స్ సంబంధించి ప్రధానంగా చాలామంది ఎక్కువ మాట్లాడడం జరిగింది. సో ఆంధ్రా జనానికి నిబద్ధత లేదు, తెలంగాణ జనానికి మాత్రమే నిబద్ధత ఉంది, అక్కడ ఆంధ్రా జనం అంతా కులాల వారీగా కొట్టుకు చేస్తారనేది మెయిన్ రీజన్ ఆయన ప్రాథమికంగా పెట్టింది. యూత్ కేసులో ఎటువంటి ఆలోచన ఉండదు అన్నట్టు. సో దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? అంటే వాకర్స్ చాలా చాలా స్పష్టంగా చాలా చక్కగా చెప్పారండి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు. అంటే నిబద్ధత లేదు అని ఆయన అనటం, అసలు తెలంగాణ ప్రజలకు నిబద్ధత ఉంది, ఆంధ్ర ప్రజలకు నిబద్ధత లేదు అని అనటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే రాజకీయ నాయకుల నిబద్ధతను ఎలా ఉంది అనేటువంటిది ప్రజలు గమనిస్తూ ఉంటారు, దానిని బట్టి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ తెలంగాణలో తెలంగాణ కాజు వేరు, తెలంగాణ అంశం వేరు, ఇక్కడ ప్రతిపక్షం కూడా అంత బలంగా లేదు. కాబట్టి ఇక్కడ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు వేరు, నిబద్ధత వేరు. వాళ్ళు ఒక నిబద్ధతతో ఓటింగ్ చేశారు కాబట్టి ఇక్కడ కూడా ఏదో ఒక పార్టీకి అందరూ నిబద్ధత చూపిస్తారు అని అనుకోవటం సరే, ఆయన ఆలోచన పరిధి మేరకు ఆయన ఏదో మాట్లాడినట్టున్నారు. కాబట్టి అది ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు నిబద్ధత లేదు అనేటువంటిది కరెక్ట్ కాదు. అంటే రాజకీయ నాయకులకు నిబద్ధత లేకుండా ప్రజలు నిబద్ధతతో ఆలోచించటం అనేటువంటిది, ఆశించటం అనేటువంటిది కూడా పొరపాటు. ఎందుకంటే ఇవాళ ఎందుకు వస్తుంది అంటే చాలామంది అంటున్నారు, ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు డబ్బులు పంచుతున్నాయి, ప్రజలు కూడా చాలామంది అన్ని పార్టీల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, కానీ ఏదో ఒక పార్టీకి ఓటు వేయాలి, అన్ని పార్టీలకు ఓటు వేయలేదు కదా. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు, అన్ని పార్టీల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి ప్రజలకు నిబద్ధత లేదు అనుకుంటున్నారు. కానీ ప్రజలకి ఎవరిస్తున్నారు డబ్బులు? రాజకీయ పార్టీలు ఇస్తున్నాయి. ఆ డబ్బులు తీసుకొని వాళ్ళు ఎవరికి వేస్తారంటే మనస్సాక్షిగా వేస్తారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వేస్తారు, నిబద్ధతతోనే వేస్తారు. అది పార్టీలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఆయన ఏంటంటే ఆయనకు ఆలోచన పరిధి మేరకు ఆయన మాట్లాడినట్టున్నారు. సరే, అది ఆయన టోనో కాదా, ఆయన టోనే అని ఆంధ్రజ్యోతి పరిశోధనలో వెల్లడైంది, ఫోరెన్సిక్ దాంట్లో. ఏదేమైనప్పటికీ ఆయన కార్యకర్తలకి చెప్పడంలో కొంత ఆయన ప్రాగ్మాటిక్గానే చెప్పారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జనం కూడా చెప్తున్నారు, జనం కూడా ఆయన ఉన్నది రాజకీయ నాయకుడిగా బాగా విశ్లేషించారు, బాగా చెప్పారు, ఉన్నది ఉన్నట్టుగానే ఉంది. కొన్ని విషయాలు తప్పించి, ఆంధ్ర జనాన్ని కించపరచడం తప్పించి, మిగిలినంతా వాస్తవిక స్థితిలోనే ఉందన్నట్టుగా చెప్తున్నారు. కరెక్ట్. అది ఇప్పుడు ప్రజలు కులాలుగా కొట్టుకుంటున్నారు, మతాల వారిగా విడిపోయారు, కులాల వారిగా విడిపోయారు అనేటువంటి ఆయన విశ్లేషణ కూడా కరెక్ట్ కాదు. అంటే ప్రజల్ని కులాలుగా విడదీసింది ఎవరు అంటే ప్రజలు కాదు, రాజకీయ పార్టీలు విడదీస్తున్నాయి. రాజకీయ పార్టీలే ప్రజలని కులాల వారీగా, వర్గాల వారీగా విభజించి తమకు అనుకూలంగా మలుచుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ప్రజలు ఎప్పుడూ కూడా సంకుచిత భావాలకి అతీతంగానే వాళ్ళు ఆలోచిస్తారు, నిర్ణయాలు తీసుకుంటారు అనేటువంటిది గతంలో కూడా చూసాము. సరే, అక్కడక్కడ కొంతమంది ప్రజలు కులాల వారీగా వేయచ్చు, అభ్యర్థులను బట్టి కూడా, తమ కులానికి ఉన్నటువంటి అభ్యర్థిని బట్టిన కూడా ఓట్లు వేసేటువంటి అవకాశం ఉన్నది. కానీ అది ఏంటంటే ఓవరాల్గా చూసినప్పుడు మెజారిటీ ప్రజలు మాత్రం వాళ్ళకి ఈ కులాన్ని, మతాన్ని, వర్గాన్ని అతీతంగానే ఓట్లు వేసే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే ఆయనకి కొన్ని అప్రిహెన్షన్స్ ఉన్నాయి, ఆ అప్రిహెన్షన్స్ని వాళ్ళ కార్యకర్తలతో ఆయన పంచుకున్నారు. అంటే మీరు ఆల్రెడీ అంటే అధికారంలోకి వచ్చామనేటువంటి మీరు చేస్తున్నారు అనేటువంటిది కరెక్టే. చాలామంది ఏంటంటే అప్పుడే ఫేక్ సర్వీస్ కూడా మనం చూస్తున్నాం కదా, అన్ని పార్టీల వాళ్ళు మాకు ఇన్ని వస్తున్నాయి, పలానా ఆయన ముఖ్యమంత్రి అవుతారు, పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పుకొని చేస్తున్నారు. అది ఫ్లాట్ టు బి డిసీవ్డ్ అంటారు. అంటే మనం ఏదో పైకి ఎక్కిచ్చి ఒకసారి కిందకు తోయటం లాంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆయన కూడా ఏంటంటే వన్స్ బిటెన్ ట్వైస్ షై అన్నట్టుగా ఆల్రెడీ 2014లో వాళ్ళకి ఏంటంటే ఆ ఓటమి ఎదురైంది కాబట్టి మీరు అంతగా మీరు ఇదవ్వకండి, చంద్రబాబు నాయుడు గారిని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు అనే ప్రాసెస్లో ఆయన ఏదో కొన్ని కామెంట్స్ చేశారు. కాబట్టి ఆ నిబద్ధత అనేటువంటి వర్డ్ ఒకటే అభ్యంతరకరమైనటువంటిది. సరే, నిబద్ధత అనేది ఆయన దృక్కోణంలో ఆయన ఏదో మాట్లాడేది, కానీ ప్రజలకి ఖచ్చితంగా నిబద్ధత చూపిస్తారు, వాళ్ళు మనస్సాక్షిగానే ఓటేస్తారు. ఎవరు కొద్దిమంది డబ్బులు తీసుకున్నా లేకపోతే మద్యం తీసుకున్నా ప్రజలను కరప్ట్ చేస్తుంది రాజకీయ పార్టీలు తప్ప ప్రజలు వాళ్ళంతా వాళ్ళు కరప్ట్ అయ్యే పరిస్థితి అయితే లేదండి. రైట్. ముఖ్యంగా యువతకు ఐక్యూ లేదని కొన్ని కామెంట్స్ చేశారు, దాన్ని ఎలా చూడాలండి? అది కూడా ఆయన అంటే ఆయన అవగాహన మేరకు ఆయన మాట్లాడారు. యువతకు ఐక్యూ ఎక్కువగా ఉండేది యువతకి, అటువంటిది యువతకు ఐక్యూ లేదు అని అంటాం కరెక్ట్ కాదు కదా. యువత చాలా మిగతా వాళ్ళకంటే కూడా కొంత మూక మనస్తత్వంతో మిగతా కొంతమంది ప్రవర్తించినప్పటికీ యువత మాత్రం కూడా చాలా స్పష్టమైనటువంటి ఐక్యూ ఉంటుంది, వాళ్ళకి చాలా ఎక్కువ ఐక్యూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆ విధంగానే చేస్తారు తప్ప యువతకు ఐక్యూ ఉండదు అనేటువంటిది ఆయన. అంటే ఇది ఎందుకు వస్తుందంటే ఏదో కొద్దిమంది
ఈరోజు ఏంటంటే మనం యూట్యూబ్లో కొన్ని పోస్టింగ్స్ పెట్టడం లేకపోతే కామెంట్స్ చేయటం ఇవన్నీ చూసిన తర్వాత యువత చేస్తాం మూలాన మొత్తం యువత అందరికీ ఒకే ఘటన కట్టడం కరెక్ట్ కాదు. కొంతమంది ఉన్నారు వీరాభిమానులు, లేకపోతే వీరాభిమానులు అంటామా లేకపోతే ఫ్యానటిజం అంటామా, అది అట్లా చూసినప్పుడు అట్లాగే అన్ని పార్టీలకి కొంతమంది యువత ఇవాళ పనిగట్టుకొని కొంత ప్రచారం దుష్ప్రచారం కూడా చేస్తున్నాడు. మనం చూస్తున్నాం కదా అరెస్ట్ అవుతున్న వాళ్ళు, అసభ్యమైనటువంటి కామెంట్స్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళలో కొంతమంది యువత ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి యువత కొద్ది శాతం మంది అటువంటి వాళ్ళు ఉన్నారు. అంత మాత్రం చేత మొత్తం యువత అంతకి ఐక్యూ లేదు అని అంటాం కరెక్ట్ కాదు. అది ముఖ్యంగా వ్యక్తి ఆరాధన అనేది మంచిదని అంటారు? అసలు ఖచ్చితంగా కాదండి. వ్యక్తి ఆధారణ మనం ఇప్పుడు మన దేశంలో ఉన్నది ఏంటంటే వ్యక్తి ఆధారణ ఆరాధన మీదనే ఎక్కువ రాజకీయాలు కానీ ఉంటే మిగతా అన్ని కూడా నడుస్తూ ఉంటాయి. అది ఆ పర్సనాలిటీ కల్ట్ అనేటువంటిది క్రియేట్ చేసుకుంటారు వాళ్ళే. అది ఆ దీంట్లో పడేటువంటి ఇది మన దగ్గర ఉన్నది. అది యూత్లో కూడా ఉన్నది. అది మంచిది కాదు. అది తర్వాత ఆ దశ దాటుతుంది. అంటే ఒక దశలో ఉంటుంది, అందరికీ ఉంటుంది. అది ఆ దశ దాటిన తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతూ ఉంటారు ఆ పర్సనాలిటీ కల్ట్ నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భారతదేశంలో రాజకీయాల్లో పర్సనాలిటీ కల్ట్ అనేటువంటిది బాగా పనిచేస్తుంది. ఆ వ్యక్తిగత ఆరాధన మనం చూసాం. అందులో సదర్న్ స్టేట్స్లో ఎక్కువగా ఉండేటువంటి అవకాశం మనం చూసాం. తమిళనాడు ఇటువంటి దాంట్లో ఒకప్పుడు ఎంజీఆర్ గారికి ఇటువంటి వీరాభిమానులు ఒక చిన్న వార్త వస్తే అసలు మొత్తం కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకొని అంతటి పిచ్చి వెర్రి ఉండేటువంటి అంటే పరిస్థితి మనం గతంలో ఉండేది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ప్రజల్లో చైతన్యం ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో, ఎప్పుడైతే హేతుబద్ధంగా ఆలోచించగలుగుతారో అటువంటప్పుడు ఈ వ్యక్తిగత ఆరాధన అనేది క్రమంగా క్రమేపీ తగ్గుతూ ఉంటుంది. వాళ్ళు కూడా అంటే ఆపాదించుకోవటం అన్నది ఎక్కువ లక్షణాలు ఎక్కువగా ఆపాదించుకొని వాళ్ళకి పట్ల ఆరాధన పెంచుకుంటూ ఉంటారు. ఆరాధన అనేది క్రమంగా తగ్గుతూ ఉంటుంది. వాళ్ళు ఏమైందంటే ఒకప్పుడు ఎవరైతే సెలబ్రిటీస్ పర్సనాలిటీస్ ఏంటంటే వాళ్ళు పబ్లిక్ లైఫ్లోకి వచ్చే ఉండేవాళ్ళు కాదు. కానీ ఎప్పుడైతే ఈ పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా చాలా సామాన్యులే. వాళ్ళలో మనం ఎక్కువ ఆపాదించుకుంటున్నాం తప్ప వాళ్ళు నిజమైనటువంటి లక్షణాలు తక్కువ అనేటువంటిది కూడా గమనిస్తున్నారు ఇప్పుడు. కాబట్టి అది ఆ కల్ట్ అనేటువంటిది తగ్గుతూ వస్తున్నది క్రమేపీ. సో జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని రాష్ట్రానికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇదంతా బీజేపీ తెలుగుదేశం కలిసి ఆడుతున్న ఒక డ్రామా అన్నట్టుగా కూడా ఆయన ఒక వ్యాఖ్య చేశారు. దీనికి సంబంధించి మీరేమంటారు? ఇదే విషయానికి సంబంధించి చర్చ కొనసాగిద్దాం చిన్న విరామం తర్వాత. చూస్తూనే ఉండండి ఏబిఎన్. పబ్లిక్ పాయింట్ తిరిగి స్వాగతం. సో విక్రమ్ పోల గారు, జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని సో రాష్ట్రం చేతుల్లో పూర్తిగా వదిలేసి రాష్ట్రానికే పూర్తిగా వదిలేసింది. సో ఈ విషయంలో మోదీని సో జగన్ అంటే మోదీని ఇటు బాబుని నమ్మే ప్రసక్తే లేదు, ఒక డ్రామా నడుస్తోంది అన్నట్టుగా కూడా ఆయన ఒక అనుమానం వ్యక్తం చేశారు. సో దీన్ని ఎట్లా చూస్తారు? అంటే పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మేము ఎగ్జిక్యూట్ చేస్తాము మాకు ఇవ్వండి అంటే త్వరితగతిన పూర్తి చేయాలి అనేది, అంటే ముందుగా అనుకున్నది ప్రకారం 2018 నాటికల్లా పోలవరం కంప్లీట్ చేయాలనేటువంటిది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత 2019 నాటికి మళ్ళీ తిరిగి కొంత 2019 కంప్లీట్ చేస్తున్నారు. అయితే కేంద్రం అజమాయిషీలో కనుక జరిగినట్లయితే చాలా జాప్యం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే మంచిది అనేటువంటి ఆలోచన చేశారు. దాని ప్రకారం జైట్లీ గారు కూడా చెప్పారు, లోక్సభలోనే చెప్పారు. అది రాష్ట్ర ప్రభుత్వం కోరినందువల్ల మేము ప్రాజెక్ట్ ఇచ్చామనేది, అది ఒక సదుద్దేశంతో చేసినటువంటి. కానీ లాబింగ్ చేస్తే ఇదంతా చేశారనేది ఆయన అంటే లాబింగ్ చేస్తే ఇటువంటి ప్రాజెక్టులు ఇస్తారని మనం అనుకోవటానికి వీల్లేదండి. ఎందుకంటే లాబింగ్ చేస్తే అనేకం సాధించుకోవచ్చు. కాబట్టి కానీ లాబింగ్ చేసి ప్రాజెక్ట్ చేశారు కానీ దానికి నిధులు తెచ్చుకోలేకపోయారు కదా. అప్పటికి 4 అధికారంలో ఉన్నప్పటికీ కూడా అంటే ప్రాజెక్టును తెచ్చుకున్నప్పటికీ లాబింగ్ ఉండుంటే నిధులు కూడా కంప్లీట్గా ఇచ్చేవాళ్ళు కదా. నిధులు ఇవ్వడంలో చాలా జాప్యం చేశారు వాళ్ళు. యూటిలిటీ సర్టిఫికేట్స్ అన్నారు, తర్వాత 2014 అంచనాలు ప్రకారం మేము ఇస్తామని చెప్పారు. ఇట్లాంటివన్నీ చాలా మెలికలు పెట్టారు వాళ్ళు. కాబట్టి లాబింగ్ ఉంటే ఆ మెలికలు పెట్టి ఆ ప్రాజెక్టుని చాలా డిలే చేయడంలో కేంద్రమే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చూసాం అది 2014 అంచనాల ప్రకారం మేము ఇస్తామన్నారు. ఎన్డీఏలో భాగస్వామి అయినప్పటికీ తెలుగుదేశం సరే లాబింగ్ ఉంది అని అనుకున్నప్పటికీ కూడా మరి అది ఒప్పించలేకపోయారు కదా. ఎప్పటికీ వాళ్ళు అంగీకరించారు. చాలా ఫైట్ చేసిన తర్వాత అందరూ దానికి ఒక రకమైనటువంటి అప్రోర్ వచ్చింది రాష్ట్రం నుంచి. అన్ని పక్షాలు కూడా ఇది కరెక్ట్ కాదన్న తర్వాతనే గడ్కరీ గారు
తర్వాత ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆయన ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళారు, పనులను పరిశీలించారు, ఆ సందర్భంలో కూడా చేసినటువంటి వ్యాఖ్యలు. వాళ్ళు ఎక్కడా కూడా కేంద్రం ఎప్పుడూ అనలేదు. కేంద్రం ఏమన్నదంటే మేము రాష్ట్రం కోరిన మీద ఇచ్చాము అనేటువంటిది వాళ్ళు కూడా చెప్పారు తప్ప, అక్కడ వాళ్ళు ఏదో లాబింగ్ వల్ల వెళ్ళింది అటువంటిది అది ప్రతిపక్షాలు ప్రచారం చేసినాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అడిగింది కాబట్టి వాళ్ళు ఇచ్చారు కాబట్టి అనేటువంటిది. కాబట్టి ఇటువంటి విమర్శలు చాలా సహజం. ఈ విమర్శలు వాళ్ళ కొత్తగా వచ్చింది ఏం కాదు, అది గత 3-4 సంవత్సరాలుగా మనకు వినపడతానే ఉంది. కాబట్టి ఆయన కొత్త విమర్శ అందులో అయితే ఏమీ లేదు. అది అంటే లాబింగ్ చేయడం వల్లన పోలవరం ప్రాజెక్టు వచ్చింది అనేటువంటిది. లాబింగ్ ఉండింటే నిధులు కూడా వచ్చిండే. ఇప్పటికే దాదాపుగా 4,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి, రాష్ట్ర ప్రభుత్వానికి రీఎంబర్స్ చేయాలి. కాబట్టి అది జరగలేదు. అది అప్పుడు ఉన్నప్పుడే రావాలి. ఈ దాదాపు 1 ఏడాది అయిపోయింది కదా వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత. కాబట్టి లాబింగ్ వల్లనే పోలవరం వచ్చింది అనేటువంటిది ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణ. దానికి పెద్దగా అంటే వాళ్ళు సమాధానం చెప్పారు చాలా సందర్భాల్లో. తెలుగుదేశం ప్రభుత్వం చెప్పింది, సీఎం గారు చెప్పారు, సంబంధిత మంత్రి గారు చెప్పారు, అదేవిధంగా కేంద్రం కూడా చెప్పింది. కాబట్టి ఇవాళ కొత్తగా అది విమర్శలు చేయడంలో పెద్ద అర్థం లేదు. సో ఎన్నికల వేళ 2 ప్రధాన పార్టీలు సో మేనిఫెస్టోలు రిలీజ్ చేశాయి. సో ఆ మేనిఫెస్టోలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అది సాధ్యాసాధ్యాలు ఎంతవరకు అవుతాయంటున్నారు? ప్రజలు ఎంతవరకు దాన్ని నమ్మే విధంగా ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే రెండు అందరికీ అన్ని అన్నట్టుగా రెండు పార్టీలు కూడా దాదాపుగా చాలా స్కై ఇస్ ద లిమిట్ అన్నట్టుగా హామీలు ఇచ్చేసింది. అయితే ఈ హామీలు ఇచ్చే సమయంలో దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఏ వాగ్దానికి ఎంత ఖర్చు అవుతుంది, దాన్ని ఏ విధంగా రాష్ట్ర బడ్జెట్ ఏ విధంగా ఉన్నది, దానిని ఏ విధంగా వీళ్ళు అమలు చేస్తారు అనేటువంటిది కూడా చెప్పిండుంటే ప్రజలకి బాగుండేది. మనం చూసినట్టయితే రాష్ట్ర బడ్జెట్టు ప్రతి ఏటా దాదాపు 10-15% మేర మించి పెరిగేటువంటి అవకాశం లేదు. అంటే ఇవాళ రాష్ట్ర బడ్జెట్ దాదాపుగా 130-135,000 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు ఏపీ బడ్జెట్. అందులో చివరికి వచ్చేటప్పటికి దాదాపు 10-15% తగ్గిపోతున్నది. అంటే 110,000 కోట్ల వరకే అది బడ్జెట్ నిధులు వస్తున్నాయి అన్నమాట. అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చేటువంటి గ్రాంట్లు కూడా తగ్గినాయి మనకి. అందువల్ల ఈ నేపథ్యంలో అప్పులు కూడా దాదాపుగా 2 లక్షల కోట్లకి చేరినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అటు తెలుగుదేశం కానివ్వండి లేకపోతే వైసీపీ కానివ్వండి ఇచ్చినటువంటి హామీలకి ఈ బడ్జెట్ సరిపోయేటువంటి అవకాశం ఎంతమాత్రం లేదు. కాబట్టి ప్రజలకి దీనిని ఏ మేరకు నమ్ముతారు అనేటువంటిది అసలు మేనిఫెస్టోకి దానికి వాల్యూ లేదు. ఇవాళ ఎన్నికల కమిషన్ కూడా ఒక అఫిడవిట్ అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మేనిఫెస్టోని ఏ విధంగా మీరు ఇంప్లిమెంట్ చేస్తారు అనేటువంటి దాని మీద ఒక అఫిడవిట్ ఇవ్వాలి. అయితే అఫిడవిట్ ఇచ్చినంత మాత్రాన దానికి బైండ్ అవుతారు అనేది కూడా ఏం లేదు. అఫిడవిట్ ఇచ్చినవి కూడా లాస్ట్ టైం 2014లో కొన్ని పార్టీలు అఫిడవిట్లు ఇచ్చినవి దాన్ని నిలబెట్టుకోలేకపోయినటువంటి పరిస్థితి. అంటే ఇవాళ మనకేంటంటే ఎలక్షన్ కమిషన్ దగ్గర ఎటువంటి నిబంధనలు లేవు. మేనిఫెస్టో కంపల్సరీగా అమలు చేయాలి, అమలు చేయకపోతే ఈ రకమైనటువంటి చర్య తీసుకోవాలి అనేటువంటిది లేదు. కాబట్టి రాజకీయ పార్టీలు ఇష్టానుసారంగా ఒక బాధ్యత లేకుండా అకౌంటబిలిటీ లేకుండా హామీలు ఇస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ప్రజలు నిర్ణయించుకుంటారు ఏ మేరకు. అంటే ఇవాళ కొన్ని పేద వర్గాలు మాత్రం ఖచ్చితంగా ఈ మేనిఫెస్టోలో అంశాల పట్ల ఆకర్షితులవుతున్నటువంటి మాట వాస్తవం. ముఖ్యంగా పేదలు ఉన్నారు. ఇవాళ మనకి వైట్ రేషన్ కార్డులు చూసినట్లయితే 1,20,00,000 వైట్ రేషన్ కార్డ్స్ హోల్డర్స్ ఉన్నారు. అంటే వాళ్ళందరూ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు. వాళ్ళందరికీ ఏంటంటే ఈ పెన్షన్లు కానివ్వండి, అదేవిధంగా రేషను, వీటి మీద మాత్రం వాళ్ళు చాలా ఎవరు ఎక్కువ ఇస్తారు అనే దాని మీద కొంత వాళ్ళు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఆ కులాలకు కార్పొరేషన్లో వాళ్ళు కొంత అంటే మనం ఇందాక చెప్పుకున్నాం ప్రజల్ని కులాలుగా ప్రజల కులాలు ఉన్నాయని అంటున్నారు. ప్రజల కులాల వారీగా కానీ వీళ్ళు కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం, వాళ్ళకి నిర్దిష్టమైనటువంటి హామీలు ఇవ్వడం ద్వారా ఆయా కులాలని తమ పార్టీ వైపు ఆకర్షితులను చేసుకునేటువంటి ప్రయత్నాల్లో భాగంగానే మనం గమనించాలి. కాబట్టి వాళ్ళు అనేక కులాలు ఉన్నాయి. 1, 2, 10, 20 కులాలకో కార్పొరేషన్ పెట్టడం కాదు. వాళ్ళు దాదాపు బీసీలో 130 కులాలు ఉన్నాయి, అగ్ర కులాలు ఉన్నాయి, తర్వాత ఎస్సీలు, ఎస్టీలు, ఉప కులాలు అనేకం ఉన్నాయి. కాబట్టి అన్ని కులాలకి చేయటం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఓటు బ్యాంక్ క్రియేట్ చేసుకోవడానికి కొన్ని కులాలను వాడుకుంటున్నాయి రాజకీయ పార్టీలు అనేటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ మేనిఫెస్టోలు ఇంప్లిమెంటబుల్ అనేటువంటిది వాళ్ళు ఖచ్చితంగా చేస్తామని వాళ్ళు చెప్తున్నారు తప్ప అది చేసేటువంటి పరిస్థితి అయితే 100% చేసేటువంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే చేయగలిగినట్లయితే వాళ్ళు ఇదిగో ఈ స్కీమ్కి ఎంత అవుతున్నది అనేటువంటిది చేస్తాము, బడ్జెట్ ఎంత. కాబట్టి ఏంటంటే బడ్జెట్ని
కొన్ని సందర్భాల్లో ఏం చేస్తున్నారు, వేరే దాంట్లో కోత పెట్టి దీనికి ఏదైతే వాడికి ప్రయారిటీ ఉంటుందో దానికి మళ్ళీ ఇస్తున్నారు, లేదంటే కొన్ని స్కీమ్స్ని ఆపేస్తున్నారు. అంతే తప్ప 100% అన్ని స్కీమ్స్ జరగటం లేదు. కాబట్టి మేనిఫెస్టోల్ని ప్రజలు అంత సీరియస్గా తీసుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. కాబట్టి పేద వర్గాల్లో మాత్రం కొంత ఉన్నది, ఎవరైతే ఎక్కువ సంక్షేమం ఇస్తారు అనేటువంటి దాని మీద అయితే వాళ్ళు దృష్టి పెడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ విక్రమ్ పోల గారు పబ్లిక్ పాయింట్కి వచ్చి చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ పబ్లిక్ పాయింట్, చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.